Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Lokesh Zoom meeting lo Vallabhaneni Vamsi Kodali Nani. AP rajakeeyallo aasaktikara parinamam chotu chesukundi. TDP jatiya pradhana karyadarshi Nara Lokesh nirvahinchina Zoom meeting ku ganwar MLA Vallabhaneni Vamsi, maji mantri Kodali Nani hazarayyaru. దీంతో ఏం జరుగుతోంది అనే చర్చ మొదలైంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. ఇటీవల విడుదలైన 10వ తరగతి పరీక్షలపై తీవ్ర దుమారం రేగుతోంది. ఎక్కువ మంది పరీక్షల్లో ఫెయిల్ అవడం, కొందరు ఒక్కో మార్కు తేడాతో ఫెయిల్ అయ్యి ఒత్తిడికి లోనవుతున్నారు. అయితే ఇదంతా ప్రభుత్వ అసమర్థత అని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వం చేతకనితనంతోనే అతి తక్కువ శాతం మంది పాస్ అయ్యారనే విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 10వ తరగతి విద్యార్థులు వారి తల్లిదండ్రులతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జూమ్ మీటింగ్ నిర్వహించారు. వారి సమస్యలను వింటూ అన్ని విధాలుగా అండగా ఉంటామని, ఎవరూ అధైర్యపడి మానసిక ఒత్తిడికి లోను కావద్దని భరోసా ఇచ్చారు. ఫెయిల్ అయిన తక్కువ మార్కులు వచ్చిన వారి తరపున ప్రభుత్వంతో తాను పోరాడతానని హామీ ఇచ్చారు. అయితే ఇదే సమయంలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, మాజీ మంత్రి కొడాలి నాని జూమ్ మీటింగ్ హాజరు కావడంతో లోకేష్ సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. వల్లభనేని వంశీ టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా నెగ్గిన చంద్రబాబు నాయుడు లోకేష్ల తీరును విమర్శిస్తూ పార్టీకి రాజీనామా చేశారు. ఆ వెంటనే జగన్కు చేకొట్టారు. సీఎం జగన్ నిర్వహించిన సమావేశాలకు కూడా హాజరవుతున్నారు. ఈ మధ్య సీఎం క్యాంప్ ఆఫీసులకు తన ప్రత్యర్థి వర్గంతో కలిసి జగన్ను కలిశారు. పార్టీ నేతలు అందరినీ కలుపుకుని వెళ్లాలని అధినేత జగన్ సూచనల మేరకు తల ఊపి బయటకు వచ్చారు. కానీ ఆ తర్వాత నుంచి వంశీ తీరులో మార్పు కనిపిస్తోంది. అప్పటి వరకు తెలుగుదేశం పార్టీ నేతలను తిట్టిన ఆయన ఒకసారిగా మనసు మార్చుకున్నారు. మహానాడు సక్సెస్ తర్వాత మాట్లాడిన వల్లభనేని వంశీ, తాను తెలుగుదేశం పార్టీని ఎప్పుడూ తిట్టలేదని, కేవలం లోకేష్ విధానాలను మాత్రమే ప్రశ్నించారని అన్నారు. అక్కడితో ఆగకుండా తెలుగుదేశం పార్టీ గొప్పదో అంటూ కితాబు ఇచ్చారు. ఎప్పటికీ ఆ వ్యాఖ్యలపై రచ్చ ఆగడం లేదు. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీయులు జూమ్ మీటింగ్లో ప్రత్యక్షమయ్యారు. లోకేష్ నిర్వహిస్తున్న జూమ్ మీటింగ్లోకి ఆ ఇద్దరు రావడానికి గుర్తించిన టీడీపీ నేతలు జూమ్ మీటింగ్ను నిలిపివేశారు. విద్యార్థులకు పంపిన జూమ్ మీటింగ్ లింక్ ద్వారా మాజీ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీయులు ప్రత్యక్షమయ్యారని టీడీపీ నేతలు అనుమానిస్తున్నారు. ఈ విషయమే టీడీపీ నేతలు విచారణ చేస్తున్నారు. కొడాలి నాని, వల్లభనేని వంశీయులకు ఈ మీటింగ్ యాప్ లింకులు ఎవరిచ్చారనే విషయంపై కూడా టీడీపీ వర్గాలు ఆరా తీస్తున్నాయి. లోకేష్ నిర్వహిస్తున్న జూమ్ మీటింగ్లో హాజరయ్యి రచ్చయ్యారన్నది వారిద్దరు ప్లాన్గా టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అందుకే ఆహ్వానం లేకపోయినా ఇలా మీటింగ్ మధ్యలో హాజరయ్యారంటూ టీడీపీ నేతలు చెబుతున్నారు. కేవలం లోకేష్ మీటింగ్ను పాడు చేసే ఉద్దేశంతోనే ఆ ప్రయత్నం చేశారని టీడీపీ నేతలు చెబుతున్నారు.